హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ప్రశాంతి. ఈరోజు వీడియోలో చేంజ్ బై రెసిపీ మినపవడలు. మనం హోటల్లో తెచ్చుకునే వడల్లాగా చాలా సాఫ్ట్గా, టేస్టీగా, ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపులేనండి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం. మిక్సీలో వేసుకునే పిండితో కూడా చాలా సాఫ్ట్గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు, మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు ఈ మినపవడలను చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మినపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను ఈ మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టి తీసుకున్నాను. ఇవి పొట్టుపప్పు. ఇవి పొట్టుపప్పు అయితే మనకి ఎక్కువసేపు నానాలి, కనీసం ఒక 8 గంటలైనా అంతే కానీ బాగోవు. అదే గుండ్లు పోయిన పప్పు అయితే మనకి ఒక 5-6 గంటలు నానా సరిపోతుంది. వీటిని నేను ఓవర్ నైట్ నానబెట్టేసి నీట్గా పొట్టు అదంతా లేకుండా తీసి రాళ్ళు లేకుండా గాలించి తీసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మనకి మిక్సీకి వేసుకోవడానికి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పుని కొంచెంగా వేసుకొని మిక్సీకి పట్టుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీకి పట్టుకోండి. ఇది మనం కొంచెం సాఫ్ట్గా మిక్సీకి పట్టుకోవాలి కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే అంత బాగా మిక్సీకి పడదు. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. మనం గారెల కోసం అయితే కొంచెం పలుకు ఉండేలాగా మిక్సీకి పట్టుకుంటాం కదా, ఇది వడల కోసం ప్రిపేర్ చేసుకునే పిండిని చాలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీకి పట్టుకోండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇలాగ మిక్సీకి పట్టుకోవాలి. ఇదంతా కూడా బౌల్లో వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా వేసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకోండి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 గంటలన్నా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. మిక్సీలో వేసుకున్న పిండిని అయితే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసి చేసుకుంటే బాగుంటాయి. ఒకవేళ మీరు డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకొని తీసుకున్నట్లయితే ఇంకా అంతం చేసేసుకోవచ్చు, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఇది ఇప్పుడు ఒక 2 గంటలన్నా ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి. మనకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పిండి అనేది కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర తురుము, కరివేపాకు ముక్కలు, అల్లం తురుము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మినపిండిలో మనం వేసుకున్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా రావాలి మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. పాల కవర్ అయినా లేకపోతే ఆయిల్ కవర్ అయినా ఇలా లగేజీ కవర్ అయినా ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటారో ఆ సైజులో తగ్గట్టు పిండిని తీసుకోండి. ఇలా పిండిని తీసుకొని ఆ కవర్ మీద పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి. మనం వీటిని కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలాగ రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కవర్ మీద చేసి పెట్టుకున్న పిండిని చేతి మీద వేసుకొని ఇలాగ ఆయిల్లో వేసుకోండి. చేతి మీదకి వేసుకునేటప్పుడు కొంచెం చేతికి కూడా తడి చేసుకొని వేసుకుంటే ఈజీగా పడుతుంది ఆయిల్లో. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కదిలించకుండా అలాగే ఉంచి 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. చూడండి ఎంత బాగా పొంగాయో వడలు. మనం పిండి వేసుకునేటప్పుడు కనుక కొంచెం మెత్తగా వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఇవి చాలా మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని ఒక స్ట్రైనర్లో తీసుకొని కొంచెం సేపు తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలాగే మిగిలిన పిండంతా కూడా జాగ్రత్తగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలాగ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అల్లపు చట్నీతో అయినా లేకపోతే కొబ్బరి చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా దేని కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసారు కదా నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇంకో టేస్టీ రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.